देशारी की जनता, भारतीय जनता, देशारी की जनता, अरे द्रवण नहीं करते, बदला ले, अरे द्रवण नहीं करे, बदली ले, भारत माता, भारत माता की जय, भारतीय जनता, देशारी की जनता, भारतीय जनता, देशारी की जनता, अरे द्रवण नहीं करते, बदला ले ఈరోజు వెళ్ళి వెళ్ళిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వరుసగా 7వసారి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టిన విజ్ఞత కలిగిన గుజరాత్ కోటర్ మహాశైలకు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఈరోజు వెళ్ళిన ఫలితాలే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ఉన్న ఆదరణను నరేంద్ర మోడీ మీద పట్ల నరేంద్ర మోడీ గారి పట్ల భారతీయులకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. కాలం చెల్లిన పార్టీలు కనుమరుగవుతున్న కమ్యూనిస్టులు దేశవ్యాప్తంగా విష ప్రచారం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ దళితుల వ్యతిరేక పార్టీని మైనారిటీల వ్యతిరేక పార్టీని ఈ విధంగా విష ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా అది విష ప్రచారం అన్న విషయం దేశవ్యాప్తంగా ప్రజలందరూ గమనిస్తున్నారు. గమనించారు కాబట్టి ఇలా వరుసగా 7వసారి గుజరాత్లో కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు. ఈ కాలం చెల్లిన కమ్యూనిస్టు చేస్తున్న విష ప్రచారాన్ని అదేవిధంగా కనుమరుగుతున్న కాంగ్రెస్ పార్టీ విష ప్రచారాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు నమ్ముతలేరు అన్నదానికి ఎలా ఉదాహరణ మైనార్టీలకు వ్యతిరేకమంటారు. మైనార్టీలను రాష్ట్రపతి చేసింది భారతీయ జనతా పార్టీ, ఒక దళితుని రాష్ట్రపతి చేసింది భారతీయ జనతా పార్టీ, ఒక ఆదివాసీ గిరిజన మహిళను రాష్ట్రపతి చేసింది కూడా భారతీయ జనతా పార్టీ. ఏ రాష్ట్రంలో అయినా ప్రతి భారతీయ పార్టీ కుటుంబం మీద కులం మీద ఆధారపడి చేస్తే భారతీయ జనతా పార్టీ కేవలం జాతీయవాదం మీద వారి వ్యక్తిగత మీద వారి కష్టపడే విధానం మీద ఆధారపడి టికెట్లు కేటాయించి ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తుంది. ఈ విధంగా దేశవ్యాప్తంగా ముందు జరిగే అన్ని ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రజలు ఆదరిస్తారు. తెలంగాణలో కూడా ఈ నిరంకుశ నిజాం నియంతృత్వ పరిపాలనను అంతమంది ఖచ్చితంగా కాషాయ జెండా ఎగరేస్తారని తెలియజేస్తున్నారు. జై హింద్. ఈరోజు వెలువడినటువంటి గుజరాత్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని ఏ విధంగా అయినటువంటి ఓడించి ప్రపంచంలోనే శక్తివంతమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీని తన సొంత రాష్ట్రంలో బదినాం చేయాలనేటువంటి ఉద్దేశంలోని అనేక పార్టీలు చివరికి విదేశీ నిధులు కూడా ఇవాళ గుజరాత్కు వచ్చేసి ప్రచారం చేయడం జరిగింది. కానీ ప్రజలు ఇవాళ నరేంద్ర మోడీ వెంబడున్నారు. ఇవాళ గుజరాత్ ప్రజలు ఎట్లా ఉన్నారో భారతీయ ప్రజలు కూడా నరేంద్ర మోడీ వెంబడి ఉండబోతున్నారు. ఇవాళ గుజరాత్లో జరిగిన విజయం ఏదైతే ఉన్నదో ఇది గిన్నిస్ రికార్డులోకి భారతీయ జనతా పార్టీ తన చరిత్రను తనే తిరగరాసుకున్నటువంటి సందర్భం. వరుసగా 7వసారి అధికారంలోకి రావడం అనేది ప్రజాస్వామ్యంలో మామూలు విషయం కాదు. కాబట్టి రాబోయే రోజులలో తెలంగాణలో ఏదైతే కుటుంబ పాలన నడుస్తుందో ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలంటే భారతీయ జనతా పార్టీ రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి పిలుపునిస్తూ గుజరాత్ విజయాన్ని తెలంగాణలో రిపీట్ చేయవలసిందిగా తెలంగాణ ప్రజలకు మేము సాధారణంగా పిలుపునిస్తూ ఉన్నాం. భారత్ మాతకి జై. గుజరాత్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితం మరి వరుసగా 7 సార్లు గుజరాత్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దేశంలో ఉన్నటువంటి ప్రజలు మరి మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి ఏ విధంగా మద్దతు ఇస్తున్నారు అన్నదానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. గతంలో కేవలం పార్టీ ఆవిర్భవించినాక 2 సీట్లు మాత్రమే వచ్చినటువంటి చరిత్ర కల పార్టీ ఈరోజు 302 సీట్లు సాధించిందంటే దానికి కార్యకర్తల యొక్క కృషి అనే విషయాన్ని మన అందరూ భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తల బలం ఏ పార్టీ కంటే కూడా లేదు. మరి ఒక సిద్ధాంతం కోసం దేశంలో పరిష్కారం కానటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. మరి ఆ సమస్యలు పరిష్కరించడం కోసం 371 ఆర్టికల్ కావచ్చు, రామ జన్మభూమి కావచ్చు, మరి అదేవిధంగా సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ రకంగా అనేక సమస్యలు దేశంలో పరిష్కారం లేని సమస్యలను మరి పరిష్కరించే దిశలో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందుకే దేశ ప్రజలందరూ కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రజాకర్షక పథకాలతో టైం పాస్ చేస్తూ ఉంటే మరి దేశం యొక్క అభివృద్ధి, ప్రజల సంక్షేమం, అట్టడుగునున్నటువంటి ప్రజలను వాళ్ళను వాళ్ళ ఫలితాలను అందించే విధంగా
మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా మద్దతు ఉంది. మరి వచ్చే ఎన్నికల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని ప్రాంతీయ పార్టీని మట్టి కరిపించి మరి భారతీయ జనతా పార్టీ గెలుస్తుందనే విశ్వాసం అందరికీ ఉంది. జై హింద్.